गुड मॉर्निंग। तो टाइम हो चाहे 6 होते बीच वॉक के तरफ इधे बीच की शॉर्टकट अंत कालंगट बीच की बागा बीच की सेंटर पॉइंट गली वाटर स्पोर्ट्स एक्टिविटी अदे टोटल पैकेज 2500 ओनली स्कूबा डाइविंग मल्ल सेपरेट अद 2000 కుక్కలు బాబ్రి కుక్కలు అట్లట్ల లేవు కదా మాస్తున్నాయి కుక్కలు చాలా ఉన్నాయి బీచ్కైతే వచ్చేసాం ఇంకా ఇక్కడ కొంచెం కూర్చొని ప్రజెంట్ మనం వచ్చేసి కలంగట్ బీచ్ ఇంకా బాగా బీచ్ మధ్యలో మిడిల్లో ఉన్నాము లెఫ్ట్ సైడ్ పోతే కలంగట్ బీచ్ మన రైట్ సైడ్ పోతే మాత్రం బాగా బీచ్ ఫస్ట్ బాగా బీచ్ దాకా వెళ్ళేసి నెక్స్ట్ కలంగట్ బీచ్ దగ్గరికి వెళ్దాం ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇలా వెళ్తే కలంగట్ బీచ్ ఇట్లా వెళ్తే బాగా బీచ్ మనం ఈ రెండింటి మధ్యలో ఉన్నాం చూడండి వాకింగ్ చేస్తున్నాం మనకి స్ట్రీట్గా బోట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా దాంట్లో కొన్ని వచ్చేసి ఫిషింగ్ బోట్స్ కూడా ఉన్నాయి చిన్నవి మన రైట్ సైడ్లో చూసుకొని ఒక ఫారినర్ అయితే వాకింగ్ అయితే చేస్తున్నారు మనకి బాగా బీచ్లో వేవ్స్ అనేవి కొంచెం రఫ్గా ఉంటాయి అదే కలంగట్ బీచ్ అయితే కొంచెం నార్మల్ వేవ్స్ అయితే వస్తాయి ఇక్కడ కొంచెం స్విమ్మింగ్ అయితే చేయడం కష్టమే అలాగే ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంటారు చాలామంది అంటే స్విమ్మింగ్ చేస్తూ లోపలికి సముద్రం లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ స్విమ్మింగ్ చేసినప్పుడు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి మన ఎదురుగా కనిపిస్తున్నాం కదా ఒక ఫ్యామిలీ బీచ్లో హ్యాపీగా రిలాక్స్ అయితే అవుతున్నారు ఇద్దరు పిల్లలు వైఫ్ హస్బెండ్ ఆ ఎదురుగా అయితే చూడండి రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఫిషింగ్ ట్రై చేస్తున్నాం ఇక్కడ బాగా బీచ్కి అయితే రీచ్ అయిపోయాను ఈ బీచ్ వచ్చేసి సో సముద్రం అలలకి ఇంకా ఫిషింగ్ బోట్స్కి ఇంకా చాలా ఫేమస్ మనకి ఎండ్ ఆఫ్ బాగా బీచ్ ఎండుకి వెళ్తే మనం అక్కడ అలలు తాకిడి ఎక్కువ ఉంటుంది చూపిస్తాను అక్క వారికి వెళ్ళేసి సో ప్రజెంట్ అయితే చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి చూడండి
మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా కపుల్స్ ఫోటో షూట్ అయితే తీసుకుంటున్నారు. మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే బీచ్ కాడ మస్తు ఉంటుంది. సో ఇట్స్ కరెక్ట్ టైం ఫోటో షూట్ కూడా ఎర్లీ మార్నింగ్ ఆ లైటింగ్ కానీ అంటే అది ప్లేస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక పక్క సముద్రం ఇప్పుడు ఈ బోట్ వచ్చేసి ఫిషింగ్కి అయితే వెళ్తున్నారు సముద్రంలోకి. బాగా బీచ్ అయితే చూసేసాం కదా, ఇప్పుడు కలంగట్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇలానే స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే కలంగట్ బీచ్ వస్తుంది. బాగా బీచ్ నుంచి కలంగట్ బీచ్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ నడుద్దాం. ఇప్పుడైతే కలంగట్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ చూడవచ్చు జనాలు అయితే చాలామంది ఉన్నారు. అలాగే ఈ బీచ్ వచ్చేసి ఫేమస్కి వాటర్ స్పోర్ట్స్కి. మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అనేది ట్రై చేయవచ్చు. కిట్నా 200 అవి స్టార్ట్ అవుతా కిట్నా బోటింగ్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. మేబీ 5 మినిట్స్ రైడ్ అనుకుంటా.
హాస్ తో మాత్రం వ్యూస్ తో మాత్రం మస్తు మజా వస్తుంది. ఒకసారి ఆ పిక్చర్ చూడండి, మస్తు ఉంటుంది. ఇదంతా వచ్చేసి కలంగా బీచ్. ఇక్కడ ఈ బీచ్ అయితే జనాలు చాలానే ఉన్నారు. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.